శ్రీకాకుళం టెక్కలి ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఫ్యామిలీ వ్యవహారంలో ప్రస్తుతం కాంప్రమైజ్ కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఎవరికి వారే తగ్గేది లేదన్నట్టు వ్యవహరిస్తుండటంతో ఇరువైపుల కుటుంబ పెద్దలు బంధువులు వీరి మధ్య రాజీ కోసం చర్చలు జరుపుతున్నారు. ప్రధానంగా ఈ చర్చల్లో దువ్వాడ, వాణి కూతుళ్లు 5 రిమాండ్లను దువ్వాడ శ్రీనివాస్ ముందుంచారు. తనని, తన కూతుళ్లను ఇంట్లోకి అనుమతించాలని దువ్వాడ వాణి కోరుతున్నారు. ఇంతకీ రచ్చకి కారణమైన దివ్యల మాధురిని ఇంట్లో నుంచి తన భర్త జీవితంలోకి రాకూడదంటూ డిమాండ్ చేస్తున్నారు వాణి. దువ్వాడ శ్రీనివాస్ పేరు మీదున్న ఆస్తులను పిల్లల పేరు మీదకు మార్చాలని కూడా అంటున్నారు. అప్పులను తీర్చే ప్రతిపాదన కూడా ఆయన ముందుంచారు. అంతేకాదు, ప్రస్తుతం ఉంటున్న బిల్డింగ్ను సైతం కూతుళ్ల పేరు మీద రాయాలని చెప్పారు. చిన్న కూతురు చదువు, పెళ్లి, బాధ్యత దువ్వాడ శ్రీను తీసుకోవాలనేది వాణి ప్రధాన డిమాండ్లుగా ఉన్నాయి. ఇక దువ్వాడ వాణి 5 డిమాండ్లలో 3 దువ్వాడ శ్రీనివాస్ ఒప్పుకున్నారు. ఒడిశాలో రాసిచ్చిన ఫ్యాక్టరీలో సమస్యలను క్లియర్ చేసేందుకు ఓకే చెప్పేశారు. టెక్కలి వెంకటేశ్వర కాలనీలో బంగ్లాను రాసిచ్చి లోన్ తీర్చేందుకు ఒప్పుకున్నారు దువ్వాడ. పిల్లల చదువు, పెళ్లి, భర్తలు చూసుకోబోతున్నారు. అయితే విడాకుల విషయంలో మాత్రం వెనక్కి తగ్గేది లేదని చెప్పారు. ఇంత వివాదం జరిగిన అనంతరం కలిసి ఉండే ప్రసక్తి లేదని తేల్చేశారు. మరోవైపు ప్రస్తుతం ఉంటున్న ఇళ్లను ఇచ్చేందుకు ఒప్పుకోలేదు దువ్వాడ. మొత్తానికి ఇరు వర్గాల నుంచి డిమాండ్లు తెలుసుకుంటున్న దువ్వాడ కుటుంబంలోని బంధువులు విడాకులు తీసుకోవద్దని నచ్చజెప్పే ప్రయత్నం గట్టిగా చేస్తున్నారు. మరి వీళ్ల చర్చలు ఏ మేరకు సఫలమవుతాయో చూడాలి. ప్రస్తుతం తాను బతకడం కోసం ఇల్లు అవసరమని దువ్వాడ శ్రీనివాస్ చెప్పారని ఆయన సోదరుడు శ్రీధర్ తెలిపారు. ఇంటిని మాత్రం ఇచ్చేందుకు ఒప్పుకోలేదని చెబుతున్న శ్రీధర్తో మా ప్రతినిధి బాలు ఫేస్ టు ఫేస్. దువ్వాడ కుటుంబ వివాదంలో చర్చలు కొలుకు వస్తున్నాయి. చర్చలకు సంబంధించి నిన్న ఇరుపక్షాలు కూడా చర్చించడం జరిగింది సార్. ప్రధానంగా నిన్న చర్చించారు, వాళ్ళు ఏం డిమాండ్స్ పెట్టారు సార్? ఫస్ట్ వాళ్ళు ఏం డిమాండ్ అంటే పర్లాకిండిలో ఆంధ్ర ఉరిసబడ్లో పర్లాకిండిలో అని గారికి ఫ్యాక్టరీ ఉందండి. ఆ ఫ్యాక్టరీకి సంబంధించి అది దాని మీద ఏమైనా టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉన్నా అవన్నీ క్లియర్ చేసి అది రిజిస్ట్రేషన్ చేయమన్నారు సార్. దానికి వెంటనే ఒప్పుకున్నాం సార్, చేస్తాం. రెండో టెక్కలి వెంకటేశ్వర కాలనీలో బిల్డింగ్ ఉంది సార్, అది కూడా దాని మీద బ్యాంకులో ఎనర్సన్పేట యూనియన్ బ్యాంక్ ఏదో బ్యాంకులో ఎంత అమౌంట్ ఉంది, 15 లక్షలు 2 లక్షలు దాని మీద లోన్ ఉంది, అది క్లియర్ చేసి తక్షణమే అది కూడా రిజిస్ట్రేషన్ చేయడం ఒప్పుకున్నాం సార్. లేకపోతే పిల్లలు విద్య MBBS చేస్తుంది పాప, ఆ తర్వాత పీజీ, వీటన్నింటికి సంబంధించిన కూడా ఆయన అన్ని రకాలుగా ఉండి దగ్గరుండి వాటన్నిటి కూడా కార్యక్రమాలన్నింటి కూడా ఫైనాన్షియల్గా అన్ని రకాల సపోర్ట్ చేసి పక్కడ్బందీగా చేస్తాం. అది పేపర్ కూడా రాసిస్తాం పక్కడ, ఎక్కడ ఏం తప్పు జరగకుండా ఇద్దరు పిల్లల్ని కంటికి రేపల అన్ని విషయాల్లో చూసుకునే బాధ్యత అది రాసి పెట్టిస్తాం సార్. ఇక నాలుగోది ఏంటంటే, ఇటీవల ఈ రచ్చ ఇవన్నీ మీకు తెలిసిన విషయమే, ఇది దాదాపు 15-20 నెలల నుంచి కంటిన్యూ జరుగుతుంది. మరి ఇంకా బయటపడిపోయి అంత దారుణంగా ఉంది మీరు తెలుసు, మీకు ఈ వారం రోజులుగా మరి వెనకబడిపోయాం. ఇట్లాంటి పరిస్థితుల్లో మరి ఎందుకని వాళ్ళకి 498 అన్ని గారిని పెట్టడం జరిగింది. అట్ ద సేమ్ టైమ్ ఇతను కూడా ఆ తర్వాత డైవర్స్ నోటీసు అప్లికేషన్ ఫైల్ చేయడం జరిగింది సార్. దాని మీద మేము చెప్పామంటే ఈ రచ్చ ఇక్కడితో ఎండ్ కొట్టి ఆ డైవర్స్ అనేది మ్యూచువల్ కన్సెంట్ మీద వేసుకుని అది క్లియర్ చేసేద్దామని వాళ్ళు పెద్ద మనిషి అడ్వకేట్ దివాకర్ గారికి చెప్పాను సార్. ఇక ఫిఫ్త్ పాయింట్ ఏంటంటే, ఇది మేము మాకు ఇది మా తదనంతరం రాయాలి అని ఇక్కడ ఇతను ప్రస్తుతం నివాసం ఉంటున్న శ్రీనివాస్ గారి ఇంటికి రాయమని చెప్పారు. అది అవసరాలుగా ఆయన దీని మీద ఉండి అన్ని కార్యక్రమాలు చేసి పిల్లలకి రేపు పెళ్ళిళ్ళు అన్ని కార్యక్రమాలు చేయవలసి ఉంది కాబట్టి అది చేయలేమని చెప్పారు. ఈ దువ్వాడ వివాదంలో వాళ్ళు పెట్టినటువంటి 5 ప్రపోజల్స్లో 3 ప్రపోజల్స్ అయితే కరెక్ట్గా క్లియర్ చేస్తామన్నారు. రెండింటికైతే కొంత ఇష్యూస్ ఉన్నట్లుగా అయితే దువ్వాడ బ్రదర్ ఎవరైతే ఉన్నారో శ్రీధర్ బిల్డింగ్ ఈ బిల్డింగ్ మీద ఆయన బతకాల్సి ఉన్న నేపథ్యంలో ఈ బిల్డింగ్ అయితే ఫైనల్గా ఉంది, దీన్ని అయితే వెనక్కి ఇవ్వలేమని చెప్పేసి ఆయన చెప్తున్న పరిస్థితి ఉంది. కెమెరామెన్ సూర్యదేవ్ బాలు 10 TV శ్రీవాళ్ళ జిల్లా.